Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. Chandrababu Pawan Hadavudi Bhetiki Asalu Karanam Ide Kshetra Sthayilo Jarugutunna Vyavaharalu Chustunte Andarilonu Ive Anumanalu Perigipotunnayi. Hyderabadulo Chandrababu Naiduto Pawan Kalyan Bheti Ayyaru. వీళ్ళ భేటీకి ఇప్పుడు చెబుతున్న కారణాలు ఒకటైతే లోపల జరుగుతున్నది వేరేగా ఉంటుందని అందరికీ తెలిసిందే. కుప్పం పర్యటనలో చంద్రబాబుకు ఎదురైన ఇబ్బందులను పరామర్శించేందుకు పవన్ వెళ్లినట్లు ప్రచారం జరుగుతోంది. అయితే అసలు విషయం వేరే ఉండవచ్చని చాలామందికి అనుమానంగా ఉంది. ఎందుకంటే కుప్పంలో చంద్రబాబుకు ఎలాంటి ఇబ్బందులు ఎదురుకాలేదు. రోడ్ షోలు సభలు పెట్టుకోవాలని అనుకున్న చంద్రబాబును పోలీసులు అడ్డుకున్నారంతే. అయితే చంద్రబాబు మాత్రం ప్రభుత్వ ఉత్తర్వులను పోలీసుల ఆంక్షలను యథేచ్ఛగా ఉల్లంఘించారు. పైగా రోడ్లపై ప్రదర్శనగా వెళ్లడమే కాకుండా కొన్ని చోట్ల ఇంటింటికి కూడా తిరిగారు. పోలీసుల ఆంక్షల వల్ల చంద్రబాబుకు మేలు జరిగింది తప్ప ఎక్కడా సమస్యలు రాలేదు. పోలీసుల ఆంక్షలే లేకపోతే చంద్రబాబు ఇంటింటికి తిరిగేవారే కాదు. మరి ఇంతటి దానికి చంద్రబాబును పవన్ పరామర్శించడమేంటి? అసలు చంద్రబాబు మూడు రోజుల కుప్పం పర్యటన పెట్టుకున్నదే ప్రభుత్వ ఉత్తర్వులను ఉల్లంఘించడం కోసమే అని అందరికీ తెలుసు. కుప్పం పర్యటనలో చంద్రబాబు తాను అనుకున్నది అనుకున్నట్లే చేశారే కానీ ఎక్కడా ఇబ్బందులు పడలేదు. చంద్రబాబు కుప్పం పర్యటనను అడ్డం పెట్టుకుని పొత్తుల విషయంపైన మాట్లాడడమే హిడెన్ అజెండా అని అనుమానంగా ఉంది. బీజేపీతో కలిసి నడవలేక అలాగని ధైర్యంగా వదిలేసి రాలేక పవన్ నానా అవస్థలు పడుతున్నారు. బీజేపీని వదిలించుకునే మార్గం అర్థం కాక పవన్ దిక్కులు చూస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఏదో ఒకటి తేల్చుకోకపోతే రేపటి ఎన్నికలలో మళ్లీ భంగపాటు తప్పదని ఇద్దరికీ తెలుసు. పైగా బీఆర్ఎస్ ఏపీ ఎంట్రీ ఇద్దరిని కలవరపెట్టేస్తోంది. బీజేపీతో తాడోపేడో తేల్చుకునే ఉద్దేశంతో పవన్ ఉన్నట్లున్నారు. అందుకనే చంద్రబాబుతో భేటీ అయ్యారు. బహుశా సీట్ల సర్దుబాటు, నియోజకవర్గాల లాంటి వాటిపై చర్చ జరిగే అవకాశాలున్నాయి. ఇప్పుడు కూడా తొందరపడకపోతే వచ్చే ఎన్నికలలో రెండు పార్టీలు దెబ్బతినడం ఖాయమని అందరికీ అర్థమైంది. అందుకనే హఠాత్తుగా భేటీ అయ్యారు.